మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని కొండాపురంలో తెలుగు తమ్ముళ్లు చేస్తున్న ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఆమరణ దీక్షకు మాజీ సర్పంచి చాగంటి కృష్ణ, టీడీపీ సీనియర్ నేత నర్రా నారాయణ, బీసీ నేత కరేటి మాధవ, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు చెరుకూరి నవీన్, కొండాపురం ఉప సర్పంచి మణికుమార్ ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. మూడు రోజులు కావడంతో వీరి పల్స్ రేటు తగ్గి నీరసంగా ఉన్నా దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. అప్పటికీ మండల తహసీల్దార్, ఎంపీడీఓలు దీక్షా శిబిరం వద్దకు వచ్చి పరిశీలించి వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు దీక్షను విరమించాలని, శిబిరాన్ని ఖాళీ చేయాలని సూచించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఉపసంహరించే వరకు దీక్ష విరమించేది లేదని తమ్ముళ్లు తేల్చి చెప్పారు. మరోపక్క టీడీపీ నేతలు దీక్షా శిబిరం వద్దకు చేరుకుని మద్దతు పలికారు. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంపం విజయరామిరెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ గత రెండు నెలల క్రితం మరి ఇవ్వగలం కానీ, అదేవిధంగా బాబు గారి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా కార్యకర్తలు ఇచ్చిన కార్యక్రమాలు కానీ, ఇంటింటికి ఇవన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి. ఏదేమైనా బాబు గారు వచ్చేంతవరకు మా యొక్క నిరంతర నిరసన ఈ ప్రభుత్వంలో ఉంటుంది. తప్పనిసరిగా ఆయనకు త్వరగా మరి న్యాయం జరగాలని మేమందరం కూడా కార్యకర్తలుగా మేము కోరుకుంటున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం ప్రకటిస్తూ ఆయన పైన పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా ఆమరణ నిర్వహించి చేస్తున్న సోదరులు కృష్ణా గారికి, మాధవ్ గారికి, అవినాష్ గారికి, మణి నారాయణ, ఈరోజు మన నియోజకవర్గంలో కొండాపురం మండలంలో మరి యువత ముందుకొచ్చి మా నాయకుడికి జరిగిన అన్యాయాన్ని మేము ఖండించాలి, మా ప్రాణాలైనా అర్పించి ఆయనకు న్యాయం జరిగే అంతవరకు మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటామని ముందుకొచ్చిన యువ సోదరులకు ఈ సందర్భంగా మేము సంఘీభావం ప్రకటిస్తూ మండలంలోని అందరూ కూడా పార్టీ పెద్దలందరూ కూడా వచ్చారు. ఈ 35 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. మామూలుగా కోర్టులు కూడా అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి మనం చూస్తున్నాం. అక్కడ ఉండే అడిషనల్ అడ్వకేట్ జనరల్ నెల్లూరు వాసి ఆయన వచ్చి డైరెక్ట్గా టీవీల దగ్గరకు వచ్చి మాట్లాడతారు. బీజే ఆయన అఫీషియల్, ఆయన ఒక ఉద్యోగి ఈ ప్రభుత్వం. మామూలుగా వాళ్ళు ఇస్తారా కింద అధికారులు కానీ, ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, అంటే సమాజం ఏమనుకుంటుంది, మనం ఏం మాట్లాడితే ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఆలోచన చేయకుండా వాళ్ళు నిష్ఠారాజ్యంగా ఉన్నారు. ఇది చాలా దురదృష్టం. మామూలుగా ఆరిపోయే దీపం మామూలుగా కాంతి ఎక్కువ వచ్చిపోద్ది అనేది మన పెద్దవాళ్ళు సామెత చెప్తుంటారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.